బ్రేకింగ్ న్యూస్. గత కొద్ది రోజుల నుండి కొన్ని నెలల నుండి ఉపాధి హామీ పథకంలో జరిగే అవినీతిని గమనిస్తున్నాడు సంజీవ్ బురిగడి. నిజామాబాద్ జిల్లాకు చెందిన రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ఉంటాడు అతడు. గత కొన్ని నెలల నుండి ఉపాధి హామీ పథకంలో జరిగే అవినీతిని గమనిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అతను తన మాటల్లో ఇలా వివరిస్తున్నాడు. మా అమ్మ అలాగే చాలామంది పేద కూలీల డబ్బులు సరిగా రావడం లేదని, అలాగే అసలు పనిచేయని వారికి కూడా డబ్బులు వస్తున్న విషయం గమనించి ఆన్లైన్ నుండి హాజరు వివరాలు సేకరించానని, అలాగే గత ఆగస్టు నెల 29వ తారీఖున ఆడిట్ చేసేవారు వస్తున్నారని గ్రామంలో చాటింపు వేయించడం జరిగిందని, అయితే ఆ రోజు ఆడిట్ చేసేవారు రాలేరని, గ్రామ పంచాయతీ సచివాలయం తలుపులు మూసి ఉండటాన్ని నేను ఫోటో తీయటం జరిగిందని, ఇక ఆగస్టు 31వ తారీఖున నేను గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి నాకు సమాచార హక్కు చట్టం కింద ఉపాధి హామీ పథకం గత 8 నెలల హాజరు వివరాలు కావాలని కోరగా ఎంపీడీఓ గారిని సంప్రదించామని చెప్పారు. ఇక సెప్టెంబర్ 1వ తేదీన నేను ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళకముందే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అట్టి అధికారి నాకు ఫోన్ చేసి, అసలు నీకు ఏం పవర్ ఉందని సమాచారం అడుగుతున్నావు, అసలు నీ సంగతి ఏమిటి, నీపైన పోలీస్ కేసు పెడతాను, 15 నిమిషాల్లో నా దగ్గరికి రాకపోతే మీ ఇంటికి పోలీసులను పంపిస్తానని బెదిరించడం జరిగింది. అట్టి సంభాషణను రికార్డును కింద పొందుపరిచాడు. నాకు ఏ రాజకీయ సపోర్ట్ లేదని అంటున్నాడు. గౌరవనీయులైన ఏ పత్రికా రిపోర్టర్ కూడా తెలియదు అని చెప్తున్నాడు. ఈ విషయంలో నాకు సహాయం చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 6 నెలలుగా లాక్డౌన్ వలన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ 6 నెలలుగా మా అమ్మ ఉపాధి హామీకి వెళ్తూ ఉంది. మా అమ్మ ఒక వికలాంగురాలు, తనకి ఉపాధి హామీ పనిచేసే వ్యక్తి. చెట్లకు నీళ్లు పోయడము, నీళ్ళు అందించడము లాంటి సులువైన పనులు కాకుండా చెట్లు కొట్టడము, కాల్వలు పొదలు నరకడము, తవ్వడం, గుంతలు తవ్వడము అలాంటి పనులు చేయించడం జరిగింది. అలాగే అట్టి పనిచేసినటువంటి డబ్బులు కూడా పూర్తిగా రాలేవు. నేను 6 నెలలుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అట్టి అన్ని వివరాలు చూశాను, మా అమ్మకు సరిగ్గా రాలేవు. అలాగే మా అమ్మతో పాటు పనిచేసే ఒక 8 నుంచి 10 మంది కూలీలను కలవడం కూడా జరిగింది. వారు కూడా మాకు సరైన పనికి తగ్గట్టుగా పైసలు రావడం వేతనం ఒక్కొక్కళ్ళకైతే 20,000 దాకా వస్తున్నాయి. చేసిన వాళ్ళకేమో నేను 4 నెలల నుంచి చేస్తున్నా 1,000 రూపాయలు, 12,000, 11,000 ఒక్కసారి వేసిన 15,000. అది ఫకత్ అంటాడు. నువ్వు మా 6 కట్టెలు తీయాలా, 4 కట్టెలు తీయాలా, ఆలకలు తీయాలా, మరి వేరే వికలాంగులు వచ్చింది, మరి ఆడైతే రూపాయి పని చేయలేదు. పెళ్ళమ్మగడు మా అమ్మగారు 5,000, 5,000 చేయని వాళ్ళకేమో బిల్లులు, ఇంట్లో కూర్చున్న వాళ్ళకేమో వస్తున్నాయి. మేము కష్టపడి గుట్టకు చెట్టుకు కట్టకు అన్నీ